హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సైకాలజీకి సంబంధించిన థర్టీన్త్ వీడియో అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ట్వెల్వ్ వీడియోస్ అనేవి అప్లోడ్ అయ్యి ఉన్నాయండి ఎవరైనా చూడాలి అనుకుంటే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆర్ ఎల్స్ మన మన ఛానల్లోకి వెళ్ళి సైకాలజీ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అన్నీ కూడా మీకు ఆర్డర్లో కనిపిస్తాయి సో మనం ప్రీవియస్ వీడియోలో భాషా వికాసానికి సంబంధించిన భాషా దశల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో మనం భాషా వికాసానికి సంబంధించిన నోన్ చామ్స్కి యొక్క సిద్ధాంతం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి సో ఫస్ట్గా నోమ్ చాంప్స్కి భాషా గ్రహణ సిద్ధాంతం గురించి తెలుసుకునే ముందు నోమ్ చాంప్స్కి గురించి తెలుసుకోవాలి ఈ నోమ్ చామ్స్కి వచ్చేసి ఏ దేశానికి సంబంధించిన భాషావేత్త అంటే అమెరికా దేశానికి సంబంధించిన భాషావేత్త నోమ్ చాంప్స్కి వచ్చేసి అమెరికా దేశానికి చెందిన ప్రముఖ భాషావేత్త అలాగే తత్వవేత్త నెక్స్ట్ ఈయన నేటివిస్ట్ దృక్పథానికి చెందినవారు నేటివిస్ట్ దృక్పథానికి చెందినవారు ఈయన్ని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని చెప్పి పిలుస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే నోమ్ చామ్స్కిని పిలవటం జరుగుతుంది ఈయన ఎక్కడ వర్క్ చేశారు అంటే అమెరికాలోని మసాచ్యుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈయన ఆచార్యులుగా అంటే ప్రొఫెసర్గా వర్క్ చేయడం జరిగింది ఇది ఎక్కడుంది అంటే అమెరికాలో ఈయన అమెరికాలోని మసాసుచెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేయటం జరిగింది సో ఇవి నోమ్ చామ్స్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ చూద్దాం అమెరికా దేశానికి చెందిన ప్రముఖ భాషావేత్త అలాగే తత్వవేత్త నెక్స్ట్ ఈయన నేటివిస్ట్ దృక్పథానికి చెందినవారు నెక్స్ట్ ఈయన్ని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని చెప్పి పిలుస్తారు నెక్స్ట్ ఈయన మసాచ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా వర్క్ చేయటం జరిగింది నెక్స్ట్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండి ఇవి ఈయన రచించిన గ్రంథాల్లో ప్రముఖమైనవి ఈయన హండ్రెడ్ కన్నా ఎక్కువ పుస్తకాలు అంటే వంద కంటే ఎక్కువ పుస్తకాల్ని రచించడం జరిగింది వంద కంటే ఎక్కువ గ్రంథాలని ఈయన రచించడం జరిగింది వాటిలో ప్రముఖమైనవి ఏవి అంటే చూడండి లాంగ్వేజ్ అండ్ మైండ్ అనే బుక్ ఎవరు రచించారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే నోమ్ చామ్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నోమ్ చామ్స్కి రచన రచించిన గ్రంథాల్లో లాంగ్వేజ్ అండ్ మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థీరీ థర్డ్ బుక్ వచ్చేసి లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ ఫోర్త్ బుక్ వచ్చేసరికి సింటాక్టిక్ స్ట్రక్చర్స్ ఈ ఈ ఫోర్ కూడా మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట నోమ్ చాంస్కి రచించిన గ్రంథాలు ఏవి అని చెప్పి మిమ్మల్ని అడగచ్చు సో ఈ ఫోర్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ థీరీ అంతా కూడా ఒకటే చెప్తుంది ఏంటి అంటే భాష అనేది నేర్వబడదు భాష అనేది ఆర్జించబడుతుంది అంటే లాంగ్వేజ్ని మనం లర్న్ చేయము లాంగ్వేజ్ని మనం అక్వైర్ చేసుకుంటాము అని చెప్పి నోమ్ చామ్స్కి చెప్పడం జరుగుతుంది ఈ థీరీ అంతా కూడా అదే ఉంటుంది ఒకసారి చూద్దాం భాష అనేది నేర్వబడేది కాదు భాష అనేది ఆర్జించబడేది అంటే భాషని మనం లర్న్ చేయము భాషని మనం ఏం చేస్తాము అంటే అక్వైర్ చేసుకుంటాము లాంగ్వేజ్ని మనం అక్వైర్ చేసుకుంటాము అని చెప్పి ఈ థీరీ అంటే నోమ్ చామ్స్కి మనకి చెప్తారు నెక్స్ట్ ఈ థీరీ అంటే నోమ్ చామ్స్కి సాంప్రదాయక వ్యాకరణాన్ని వ్యతిరేకిస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఏంటి అంటే ఈ థీరీ ఏం చేస్తుంది అంటే సాంప్రదాయక వ్యాకరణాన్ని అంటే ట్రెడిషనల్ గ్రామర్ని ఎప్పుడు కూడా అపోజ్ చేస్తుంది ట్రెడిషనల్ గ్రామర్ని అపోజ్ చేయడం జరుగుతుంది ట్రెడిషనల్ గ్రామర్ని ఈ థీరీ అపోజ్ చేయడం జరుగుతుంది అంటే లాంగ్వేజెస్ని మనం రూల్స్ని అలాగే స్ట్రక్చర్స్ని నేర్చుకుంటేనే లాంగ్వేజ్ వస్తుంది అన్నదాన్ని ఈ థీరీ అపోజ్ చేస్తుంది మరి ఈ థీరీ ఏం చెప్తుంది అనేది చూద్దాం పిల్లలకు భాషను ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది అని చెప్పి నోమ్ చామ్స్కి చెప్తారు పిల్లలకి భాషను నేర్చుకు అంటే ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది అదొక అంతర్గత సామర్థ్యం అని చెప్పి నోమ్ చామ్స్కి చెప్తారు భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని పిల్లలు కలిగి ఉంటారని చెప్పి నోమ్ చామ్స్కి చెప్పడం జరుగుతుంది చూడండి ఫోర్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి భాష అనేది నేర్వబడేది కాదు భాష అనేది ఆర్జించబడేది అని చెప్పి చెప్తారు నెక్స్ట్ ఈ నోమ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి నోమ్ చామ్స్కి ఈ సాంప్రదాయక వ్యాకరణాన్ని వ్యతిరేకిస్తారు అంటే ట్రెడిషనల్ గ్రామర్ని ఈయన అపోజ్ చేయడం జరిగింది నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఈ పిల్లలకి భాషని ఆర్జించే సామర్థ్యం అనేది పుట్టుకతోనే ఉంటుంది అదొక అంతర్గత సామర్థ్యం అదొక అంతర్గత సామర్థ్యం అని చెప్పి నోమ్ జామ్స్కి చెప్తారు నెక్స్ట్ సో ఇక్కడి వరకు క్లియర్ కదా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి మనిషికి సహజ సిద్ధంగా సహజ సిద్ధంగా భాషా సూత్రాలను అర్థం చేసుకునే సామర్థ్యం అనేది పుట్టుకతోనే ఉంటుంది సో ప్రతి మనిషికి భాషా సూత్రాలను అర్థం చేసుకునే సామర్థ్యం అనేది పుట్టుకతోనే ఉంటుంది అని చెప్పి నోమ్ చామ్స్కి చెప్పడం జరుగుతుంది ఈయన ఏం చెప్తారు అంటే ఈ భాషా సూత్రాలను పుట్టుకతోనే మనం నేర్చుకోగలం అంటే పుట్టుకతోనే మనం అర్థం చేసుకోగలం అని చెప్పి ఈ సార్వత్రిక వ్యాకరణం ద్వారా సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం ద్వారాగా మనకి చెప్పడం జరుగుతుంది అంటే యూనివర్సల్ గ్రామర్ ద్వారాగా మనకి చెప్పడం జరిగింది నెక్స్ట్ స్థానిక భాషకు అంటే లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన నిర్మాణాలు అనేవి పుట్టుకతోనే మనం పొంది ఉంటాము అని చెప్పి నోన్ చామ్స్కి చెప్తారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఎడమ మస్తిష్క అర్ధగోళంలో బ్రోకా అనే ప్రాంతంలో భాషోత్పత్తి విధిని కలిగి ఉంటుంది మోస్ట్ 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 ఇంపార్టెంట్ మన యొక్క మెదడులో ఎక్కడ భాషోత్పత్తి విధి కలిగి ఉంటుంది అంటే ఎడమ అర్ధగోళంలో అంటే బ్రెయిన్లోని లెఫ్ట్ హెమిస్పియర్లోని బ్రోకా అనే ప్రాంతం బ్రోకా అనే ప్రాంతం దగ్గర భాషోత్పత్తిని కలిగించే భాషోత్పత్తిని కలిగించే ఒక విధి అనేది ఉంటుంది అని చెప్పి ఈ థీరీ మనకి చెప్తుంది ఎక్కడ అంటే లెఫ్ట్ హెమిస్పియర్ మన బ్రెయిన్లోని లెఫ్ట్ హెమిస్పియర్లో బ్రోకా అనే ప్లేస్ దగ్గర ఈ భాషని ఉత్పత్తి చేసే సామర్థ్యం అనేది ఉంటుంది అని చెప్పి నోమ్ చామ్స్కి మనకి చెప్తారు నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఏంటి అంటే ఎల్ఏడి మీకు సింపుల్గా క్వశ్చన్ అడగాలి అంటే ఎల్ఏడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి అడగచ్చు సో ఎల్ఏడి అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ యాక్విసిషన్ డివైస్ ఎల్ఏడి అంటే ఏంటి లాంగ్వేజ్ యాక్విసిషన్ డివైస్ సో భాష అర్జున పరికరం అని చెప్పి తెలుగులో చెప్తాము సో ఈ ఎల్ఈడి అనేది ఒక ఊహాజనితమైనది నిజంగా బ్రెయిన్ మనం ఓపెన్ చేసి చూస్తే ఎల్ఈడి అనేది ఏమీ ఉండదు ఒక పార్ట్ అనేది ఏమీ ఉండదు జస్ట్ ఇది ఊహాజనితమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ ఎల్ఈడి అనేది కేవలం మానవ మెదడులో మాత్రమే ఉంటుంది ఇతర ఏ జీవుల మెదడులో ఉండదు కేవలం మానవుల మెదడులో మాత్రమే ఉంటుంది ఎల్ఏడి అనే ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అని చెప్పి నోమ్ చామ్స్కి చెప్పడం జరిగి జరిగింది నెక్స్ట్ ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను ఏం చేసింది ఈయన ఒక పిల్లికి అంటే ఒక క్యాట్కి అలాగే ఒక చిన్న శిశువుకి ఒకే రకమైన ఎన్విరాన్మెంట్ని ఇచ్చారు అంటే ఒకే రకమైన పరిసరాల్ని ఇచ్చారు ఇచ్చినప్పటికీ ఇక్కడ పిల్లి అనేది భాషని ఉత్పత్తి చేయలేదు కేవలం అక్కడ శిశువు మాత్రమే ఆ భాషని అర్థం చేసుకుని ఉత్పత్తి చేయడం జరిగింది సో ఆ ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా ఏం చెప్తారు అంటే కేవలం ఈ ఎల్ఏడి ఉండటం ద్వారాగానే మానవుడు అంటే మానవ శిశువు భాషని ఉత్పత్తి చేయగలిగాడు అని చెప్పి ఈ నోమ్ చాబ్స్కి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ నోమ్ జాబ్స్కి ప్రవేశపెట్టిన నూతన భావనలు ఏవి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు దీనికి చిన్న హింట్ యూటీఎఫ్ తెలుసు కదా మీకు యూటీఎఫ్ తెలుసు కదా యూటీఎఫ్ జి అని చెప్పి గుర్తుపెట్టుకోండి యుటిఎఫ్ జి యూటిఎఫ్ తెలుసు కదా యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది సో యుటిఎఫ్ జి అని చెప్పి గుర్తుపెట్టుకోండి యు అంటే యూనివర్సల్ యూనివర్సల్ గ్రామర్ అంటే సార్వత్రిక వ్యాకరణం నెక్స్ట్ టీ అంటే ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అంటే రూపాంతర వ్యాకరణం ఎఫ్ అంటే ఫార్మల్ ట్రా ఫార్మల్ గ్రామర్ అంటే నియత వ్యాకరణం జీ అంటే జనరేటివ్ గ్రామర్ అంటే ఉత్పాదక వ్యాకరణం వీటిని బాగా గుర్తుపెట్టుకోండి నోమ్ చామ్స్కి ప్రవేశపెట్టిన నూతన భావనలు ఏంటి అంటే యూనివర్సల్ గ్రామర్ ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ఫార్మల్ గ్రామర్ అండ్ జనరేటివ్ గ్రామర్ వీటిని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే యూటిఎఫ్జి అనేది మీకు హెల్ప్ అవుతుంది సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే నోమ్ జామ్స్కి ఏం చెప్తారు అంటే భాషను ఆర్జించడానికి మూడు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వయసు అనేది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే గరిష్ట స్థాయిలో మనం అక్కడ భాషని ఆర్జించే సామర్థ్యం అనేది మనకి ఉంటుంది అని చెప్పేసి నోమ్ జామ్స్కి చెప్పడం జరిగింది సో ఇవి నోమ్ జామ్స్కి భాషాగ్రహణ సిద్ధాంతంలోని అన్ని అంశాలు సో మన ఛానల్లో మీకు సైకాలజీకి సంబంధించిన అన్ని అంశాలు ఫ్రీగా ఎటువంటి యాప్స్ని యూజ్ చేయకుండా అందించబడుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేవి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో అలాంటి వీడియోస్ని నేను చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్